नमस्ते वेलकम टू विश्ववाइस टीवी मंडल केन्द्रम रायवर में प्रति संवत्सरम जन विज्ञान वेदिक आध्र्यंलो जरिगे चेक्कुमुक्की टालेंट टेस्ट 2021 लो भागंगा मंडल स्थायिलो जरिगे पोटीलु स्टी रामय्य जिल्ला परिषत् उन्नत पाठशाल रायवरम नंदु जन विज्ञान वेदिक मंडल बाध्यलु करण एसए रहमान मरियु प्रधान कार्यदर्शि चिंता वीरभद्रराव आध्र्यंलो घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि अध्यक्षुलुगा पाठशाला प्रधान उपाध्यायुलु पप्पु श्रीनिवास रेड्डी बहुमतुलु प्रदानं चेशारु। ई कार्यक्रमंलो सोमेश्वरं हाई स्कूल भौतिक शास्त्र उपाध्यायुलु चिंता वीरभद्रराव चेसिन సైన్స్ ప్రయోగాల విద్యార్థులను ఎంతగానో అలరించాయి। ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది టీవీఎస్ చౌదరి ఎన్ అప్పారెడ్డి పిఎస్ఎన్ రెడ్డి ఎస్ భాస్కర్ రామారావు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మన మండలంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుండి 39 మంది విద్యార్థులు పాల్గొన్నారు। ఈ విజేతలతో ప్రథమ స్థానం పొందిన వారు ఈ నెల 28వ తేదీన జరిగే జిల్లా స్థాయి చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ 2021 లో పాల్గొనాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు। భూత వైద్యుల దగ్గరికి అలకే మా ఊర్లకి మా ఇంట్లో దెయ్యం ఉందో లేదో చూడండి, దెయ్యం పట్టిందోలే మా ఊర్లకి దెయ్యం పట్టిందని రకరకాలుగా చేస్తూ ఉంటుంటారు। వాడు ఏం చేస్తాడో, వాడు కొంచెం సైన్స్ వచ్చి ఏం చేస్తాడో, మీ ఇంట్లో భూతం ఉందో లేదో చూస్తాను చెప్తాను చూడండి అని వాడు ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటుంటాడు। బ్లాక్ పౌడర్ ఒక్కొక్క పొడు లాంటిది ఇలా దిష్టి తీసి ఆ పొడుము వేస్తాడు, దీంట్లోకి లిక్విడ్ వేస్తున్నానని ఇలా బాటిల్ కాకుండా మామూలు ఎంటీ బాటిల్ ఏదో చిన్న బాటిల్ నుంచి తీసి దాన్ని తీసి మనకి దిష్టి తీసి ఓకే ఇది దాంట్లో వేస్తాను, మనకి ఏదన్నా వస్తే ఏదన్నా మనకి సింబల్ తెలుస్తుంది, ఏదన్నా వచ్చిందని ముందో లేదో తెలిసిపోతే చూడు అంటుంటాడు। తీసుకుని ఎలా పెట్టండి, అదే బర్న్ అవుతే బర్న్ అవుతే అది దాగి ఈరోజు ఇలా తీసాక అప్పుడు ఓకే ఓకే వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు ఇలా వేసి ఉండిస్తాడు, చూడు మీ ఇంట్లో భూతం ఉందో లేదో తెలిస్తే చూడండి అంటుంటాడు। మీ ఇంట్లో ఉందో భూతం ఉందో లేదో తెలిసిపోద్ది ఈసారి చూడు, తెలిసిపోద్దే అని మంట వచ్చేసింది ఏకంగా। ఎక్కడైనా మన అగ్గిపొల ఉపయోగించారా, అగ్గిపొలే ఉపయోగించలేదు కానీ మనకి వచ్చింది అంటే ఆడు వచ్చినాడు ఏం చేస్తాడు అల్లిపోతారు, అయ్యో మా ఇంట్లో చాలా పెద్ద రాక ఇప్పుడు ఆర్టూస్ పెట్టి లిమ్కా లిమ్కాలో వేరేది ఇప్పుడు తాగచ్చు, ఇందులోమో పింక్ కలర్ వచ్చింది ఇందులో వేసేటోడికి కలర్ చేంజ్ అయిపోయింది, మరి ఏంటి ఇక్కడ ఏం జరిగింది ఏదైనా రియాక్షన్ ఏదైనా చెప్తే చెప్పచ్చు, ఇక్కడ జరిగింది వాడి ఇద్దరు రియాక్షన్, ఇందులో పింక్ కలర్ ఉంది, ఈ సెవెంత్ క్లాస్లో యాసిడ్స్ బేసిస్ చాప్టర్ వచ్చింది, టెన్త్ క్లాస్లో కూడా చాప్టర్ కంప్లీట్ అయింది, పింక్ కలర్ రావడానికి ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తారు కదా, ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తారా, ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేసి ఏం చేస్తారు, ఫినాప్థలిన్ ఎందులో వేస్తే పింక్ కలర్ వస్తుంది, బేస్ బేస్గా ఇక్కడ మనకు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం, సోడియం హైడ్రాక్సైడ్ అరే సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్ ఒక దాంట్లో తీసుకుని ఎంటీ దాంట్లో తీసుకుని తీసుకుని వేసాం, ఫినాప్థలిన్ వేసాం, పింక్ కలర్ బాటిల్ వేయలేదు పింక్ కలర్ మరి ఈ బాటిల్లో ఉన్నది మళ్ళీ ఇందులోకి వేసాం, ఇందులోకి వేసినప్పుడు కలర్లెస్ అయిపోయింది, మరి ఇందులో ఒక లిక్విడ్ అంటూ వేసాను కనబడదు లైట్గా వేసినట్టు మీకు కనబడకుండా ఉండిస్తాను ఓకే, ఇందులో ఏంటది యాసిడ్ అనమాట, అంటే నేను ఏం వేసానంటే నిమ్మక వేసాను, నిమ్మక నిమ్మక వేసాను అదంటే యాసిడ్ ఎక్కువ వేయాలి, ఎక్కువ వేస్తే అదంతా కూడా టర్న్ అవుతుంది అనమాట, అదంతా కూడా యాసిడ్గా అప్పుడు మారి ఈ కలర్ ఏమవుతుంది కలర్లెస్ అవుతుంది, ఫినాప్థలిన్ యాసిడ్స్లో ఏంటి కలర్లెస్, సో కలర్లెస్గా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది యాసిడ్స్గా ఉంటుంది, ఇలా విధంగా మనకి వచ్చింది నెక్స్ట్ ఒకసారి ఇందులో చూడండి ఇప్పుడు ఇలా వచ్చినప్పటికి ఏమైంది, ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయింది ఏంటి చెప్పండి, ఇందులో కూడా గ్యాన్ వాటర్ వచ్చిందిరా, వాటర్ ఏం రాలేదు, ఇక్కడ కూడా అంతే ఎయిర్ ఎయిర్ లోపలికి అంత ఎయిర్ పైకి వచ్చింది, ఇది కూడా అప్వాట్ ప్రెజర్ అప్వాట్ ప్రెజర్ అది
చూడండి ఇందాక వేసాం కదరా ఇదంతా ఎంటీ ఏం లేదు ఓల్డ్ పేపర్ ఓకే సార్ వేరే మొబైల్ కూడా తీసారు తీసుకొని పంపిస్తాం సోదరి గారు తీసాను సార్ ఇంగ్లీష్ మీడియం థర్డ్ కదా మీరు ఈ బ్యాచ్లు ముగ్గురికి